ప్రణమా పరిణయమా. ప్రేయసిని గెలిచి ఆ విజయలక్ష్మినే నాకు సవతిగా తీసుకురండి. మహేంద్ర, మీ ఈటీవీలో అనగానే ప్రతి ఒక్కళ్ళొంచి ఓ ప్రభుదేవ బయటకు వస్తున్నాడు. ఒక కంటెస్టెంట్ అదర కొట్టాడు అని అనుకునే లోపల ఇంకో కంటెస్టెంట్ వచ్చి ఇరగదీస్తున్నాడు. మరి ఈ పెర్ఫార్మెన్స్లు అన్ని చూడాలంటే లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. కొంతమంది వచ్చాక చూస్తే నవ్వొస్తుంది, కొంతమంది వచ్చాక ఏమైనా చేస్తే నవ్వొస్తుంది, కానీ వీళ్ళు అసలు వస్తున్నారని తెలిస్తేనే నవ్వొస్తుంది. లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ టీమ్ లీడర్స్. ఏంటి భయ్యా, నా డాన్స్ లో కమలాసన్ గారిని గుర్తుచేసానా? కమలాసన్ కాదు కానీ తిరణాల్లో తప్పిపోయిన వాళ్ళు గుర్తు చేసావు. కొంచెం కూడా ఏ కోణంలో కూడా కమలాసన్ గారు అనిపించలేదు. నేను కమలాసన్ గారికి నీకు పోలిక, ఆయన నటుడు అయితే నువ్వు బొటుడు. బొటుడు సరే, ఓకే, నేను ఇప్పుడు నటుడు అని ప్రూవ్ చేసుకుంటాను. ఏం చేయమంటావు చెప్పు, ఇప్పుడు చేస్తాను. నేను డైలాగ్ చెప్తాను, దాన్ని నవరసాల్లో చెప్పు చాలు. డైలాగ్ చెప్పు. వీరశంకర్ రెడ్డి డింటిన్ టర్ర డింటిన్ టర్ర టర్ర మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. దీన్ని ఇప్పుడు భయానకం. అమ్మో వీరశంకర్ రెడ్డి, ఈసారి సిగ్గుపడు. ఏ వీరశంకర్, ఏ వీరశంకర్, నువ్వు సిగ్గుపడగరా, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. సిగ్గుపడ్డా కదా భయ్యా. ఆ సిగ్గుపడినట్టు లేదు, కొండమో చోగు చెట్టు నుంచి చోగు చెట్టు దూకుతున్నట్టుంది. ఇవన్నీ బాగానే చేస్తున్నావు, మరి ఎందుకు రాగానే సుబ్బి సుబ్బి అవన్నీ ఎందుకు చేసావు? ఏం లేదు భయ్యా, ఈ మధ్య యాటిట్యూడ్ చూస్తుంటే అమ్మాయిలు పడట్లేదు, అందుకే కొంచెం అమాయకుళ్ళు యాడ్ చేస్తే రష్మి వర్షిని ఇద్దరు పడిపోతారు. వచ్చి ఏంట్రా నువ్వు ఇంత అమాయకుడువా అని చెప్పి నన్ను కౌగిలించుకుంటారు. యాస్టీస్ గా చెప్పాలంటే ఎర్రి పప్పలా నటించాలి. లాగా నటించడం ఎందుకు? అలాగే ఉన్నాను, ప్రాబ్లం అలాంటిది ఏం లేదు. సరే సరే కాదు కానీ నేను అమాయకుడులా ఉన్నానులే చెప్పాలి. ఇలా కాదు కానీ ఇంకేమైనా ట్రై చేయి. అవసరం లేదు కానీ వాళ్ళ ముగ్గురిని పిల్లు ఎలాగైనా పడేస్తా చూడు. ఎవరక్కడ తాలి చూడు దుమ్ము చూడు మామ ఉన్న పోతుల వేరే చూడు తారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల వేరే చూడు కమల పూడి కమల పూడి కట్టమిందా మామ కన్నె పిల్లల జోరే చూడు. ఏంటి మొహాలని చిరాకా పెట్టారు? ఏం చేయమంటావు ప్రదీప్, ఇంటి నుంచి వచ్చేటప్పుడు రోడ్ మీద కుర్రాలందరూ చాలా ఆశగా చూస్తున్నారు. సైట్ వచ్చింది వేదవులకి, సైట్ వచ్చింది వేదవులకి. ఏంటి సుధీర్, ఇంత చెప్పే కూడా నువ్వేం చెప్పట్లేదు? ఆశగా చూడడం అంటే ఎలాగో నాకు తెలీదు. అదే అది ఏంటా, రోజు సాయంత్రం ఆరింటికి నువ్వు చూస్తావు చూడు, అదే ఆశగా చూడడం అంటే. ఆరింటికి అవసరం, పొద్దున్న నుంచి లేగానే అదే పని. సుధీర్, నీకు నిజంగా ఆశగా చూడడం తెలీదా? ఆశగా చూడడం అంటే ఎలా రష్మి, ఇలాగేనా? ఎంత మారిపోయాడు చూడు, బ్రాండ్ న్యూ పర్సన్ ఇస్. ఇంకా మామూలు ఉండదు, ఇప్పుడు వచ్చి నువ్వు ఏంట్రా ఇంత అమాయకుడు అని కౌగిలించుకోవడమే. ఇంత అమాయకుడు ఏంట్రా? రావాలనుకున్న వాళ్ళు వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతావే. రాడనుకున్నావా రాలేడనుకున్నావా? వస్తాడనుకున్నా కానీ మరి ఇలాంటి టైమింగ్ లో వచ్చి పట్టుకుంటాను అనుకోలేదు నేను. అరే నేను ఏదో యాక్ట్ చేసి ఇద్దరు పడేద్దాం అనుకుంటే నువ్వేంట్రా మధ్యలో చెప్పనే. సుధీర్ ఇదంతా యాక్టింగ్ మరి కాకపోతే ఇన్నా నేను చెప్తున్నా హరికదా, యాక్టింగే చేస్తున్నాడు ఆయన. రష్మి నేను ఏ చేసినా నీకోసం చేస్తాక తెలుసు కదా నీకు. వర్షిని తెలుసు కదా నేను మొత్తం దానికే అన్నావు? లేలే సగం దానికి సగం నీకు. ఏంట్రా నువ్వు నన్ను తగులుకున్నావు? తగులుకోవటం అంటే ఏంటి సుధీర్? అమ్మో ఈ యాక్టింగ్ స్టార్ట్ చేశాడు. ఒరే నువ్వు వెళ్ళరా ప్లీజ్ రా.
ఓకే, సో జడ్జెస్ సెకండ్ సెమీఫైనల్ ఎవరి సైడ్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం మనం? సుధీర్ అండ్ వర్షిణి, రష్మి అండ్ హేమంత్. లాస్ట్ ఎపిసోడ్ సుధీర్ కి ఇచ్చాంగా, ఈ ఎపిసోడ్ రష్మి అండ్ హేమంత్ టీం నుంచి. సో రష్మి అండ్ హేమంత్ టీం, మీరు రెడీయా? రెడీ. ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి ప్రదీప్ వస్తున్నాడు. హేమంత్ అండ్ రష్మి టీం నుంచి, లెట్స్ వెల్కమ్ ప్రదీప్. సారీ ప్రదీప్, యాక్సిడెంట్ కావడం వల్ల నీ కాలు పోయింది, నువ్వు ఇంకెప్పటికీ డాన్స్ చేయలేవు. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంక ఎప్పటికీ డాన్స్ చేయలేను. అయితే మరి నీకు నేను వద్దా? కావాలి మరి డాన్స్ ని ఆపకు, ఏం జరిగినా పర్వాలేదు. మతిపోతున్నది, మాటే విననంటున్నది, నరముల్లో విద్యుత్ పరుగెత్తిపోతున్నది. మతికే మతిపోతున్నది, మాటే విననంటున్నది, నరముల్లో విద్యుత్ పరుగెత్తిపోతున్నది. మేఘాలు మోగే కోసలే, పగిలేయలేన ఆశలే, పడిపోయినా సరే, పడి లేచినా సరే, పర్వాలేదు. సత్యాలు స్వప్నాలు ఇప్పుడు స్వప్నాలే, తారా తీరం ఉంచుకో, మెరిసే మినుగులు నా వేలే. సత్యాలు అసత్యాలు స్వప్నాలు ఇప్పుడు స్వప్నాలే, తారా తీరం ఉంచుకో, మెరిసే మినుగులు నా వేలే. ఆగేది కాది హృదయమే, చెలరేగిపోని ప్రళయమే, పొద్దెప్పుడు తనకడే, తన చనిదే జరిగిదే. ఈ జ్వాలే అది రేపవలు దహించేలే, మీరే ఈ జ్వాలను ఆర్పదులే, ఈ అగ్గి నాటేది అగ్గేలే. రాణి రాణి వరసలే, ముంచేసి పోతే కోనిలే, నిప్పులపై నడకలే, అది కాల్చినా సరే. వినంటున్నది, నరముల్లో విద్యుత్తే పరుగెత్తిపోతున్నది, మతికే మతిపోతున్నది. భయ్యా, ఓ సీజన్ కొట్టావు ఆల్రెడీ టైటిల్, ఆ సీజన్ అయిపోయింది. ఈ సీజన్ లో కరెక్ట్ టైం కి దిగావు రంగంలోకి. సో నువ్వు వచ్చా, ఓకే. మా డి జోడి టైటిల్ విన్నర్ వి, నీ పార్ట్నర్ ఎక్కడ? పార్ట్నర్ ఇక్కడే. రమ్మను 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 ప్రియాంక. ఏదో చేయాలి కదా, ఇద్దరు కలిసారంటే. యస్ మాస్టర్ కావాలి. ఓకే. నరముల్లో విద్యుత్తే పరుగెత్తిపోతున్నది, మేఘాలు మోగే ఘోషలే, పగిలేయలేన ఆశలే. యశ్వంత్, మీకు కూడా పార్ట్నర్ ఎవరు ఉన్నారా? ఇప్పుడు వద్దులే, ఎయిర్పోర్ట్ లో ఉండుంటారు కదా, టైం అయిపోయింది. ప్రెస్సర్ గదే, వీళ్ళిద్దరితో మేనేజ్ చేద్దాం. ధర ప్రతి మనం రెస్ట్ తీసుకుందాం. Sunna sunna sunna, very spicy cover.
ఫస్ట్ టైం ఇవాళే తెలిసింది ఇది ఫ్యామిలీ సాంగ్ అని. నేను ఇప్పటివరకు హీరో హీరోయిన్ చేయడం చూశాను, బట్ బ్యాచ్ బ్యాచ్ వెరైటీగా ఉన్నారా బాబు, ఒక్కడు కూడా తిన్నగా ఒక చోట లేడు. ఈ బంతి భోజనాల్లో మొదటి విడత శేఖర్ మాస్టర్. సంకేత్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డి ఫ్యామిలీ. డి జోడి విన్నర్ సార్ ఇద్దరు, అదే కాకుండా డిఐడి విన్నర్ కూడా సంకేత్. సింగిల్ లెగ్ మీద నువ్వు డాన్స్ చేస్తున్నావు, బ్యాలెన్స్ చేస్తున్నావు, తను బాడీ బ్యాలెన్స్ చేసి 2 legs అప్ చేస్తున్నావు, నువ్వు 1.5 legs అప్ చేస్తున్నావు. సూపర్ అబ్బా, సూపర్ అబ్బా. యష్ you are a brilliant choreographer. కానీ నిజంగా సార్, ఈ సాంగ్కి నేను నిజంగా స్పెషల్లీ ప్రదీప్ థ్యాంక్స్ చెప్పాలి సార్. స్టార్టింగ్ ఈ ఛాలెంజ్ తీసుకున్నప్పుడు నేను అడిగాను సార్, నేను 2 days చేస్తావా, చేయగలవా, చేయగలవా లేదా అని నాకు డౌట్ ఉంది సార్. ఎందుకంటే కట్టేశాక జస్ట్ ఒక 5-10 seconds కి నొప్పి స్టార్ట్ అవుతుంది సార్, ప్లస్ బ్యాలెన్స్ ఉండదు మనకి. చాలా కష్టపడ్డారు సార్. సంకేత్ కూడా థ్యాంక్ యూ చెప్పాలి సార్, బికాస్ ఈ సాంగ్ చాలా హెల్ప్ చేస్తారు ప్రదీప్ కి, మెంటలీ చాలా హెల్ప్ చేస్తారు సార్ ఈ సాంగ్ కి. సూపర్ సూపర్ సార్, థ్యాంక్ యూ సంకేత్ కూడా అండ్ మా హోల్ టీమ్ సార్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రీమర్ గారు, నిజంగా ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఐ హావ్ నో వర్డ్స్, ఐఎమ్ స్పీచ్లెస్. సంకేత్. ఎస్ మ్యామ్. ఒక డి ఫ్యామిలీ మెంబర్ వచ్చి ముంబైకి వెళ్ళి అక్కడ ఒక రియాలిటీ షో విన్ చేశాడంటే ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ అస్. వి వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సంకేత్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డాన్సింగ్ విత్ ప్రదీప్. ప్రదీప్, ఐ హావ్ టు డూ దిస్ ఫర్ యూ. This for me was a clear cut flawless performance for me. Thank you so much. And meeriddaru, when you guys did your power moves, it was like watching a mirror. Mirror image laga you guys did it perfectly. యశ్వంత్ ఒకసారి కూడా పాయింట్, యూనో ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పడానికి నేను వెతుకుతున్నాను ప్రతిసారి. నేను మీకు ఇక్కడ వచ్చినప్పటి నుంచి నేను ఐఎమ్ ట్రైంగ్ యశ్వంత్ కి, ఇక్కడ ఏదో నువ్వు ఛాన్స్ ఇస్తలేవు యశ్వంత్. వెరీ వెల్ కొరియోగ్రాఫ్, చాలా బాగా చేశారు మీ డాన్సర్స్. సంకేత్, కాంగ్రాట్స్ ఫర్ వినింగ్ డిఐడి టైటిల్. మీది ఒక పర్ఫార్మెన్స్ చూశాను, మీరు రన్ చేసుకుంటూ వచ్చి ఎయిర్ లో స్ప్లిట్ అవుతారు కదా, అది ఒక్కటే చూస్తేనే తెలిసిపోయింది మీలో ఎంత ఉంది అని, అక్కడే నాకు తెలిసిపోయింది. ప్రదీప్, ఒక్క కాల్ తోని చేశారు కదా, టూ గుడ్, హ్యాట్స్ ఆఫ్, రియలీ ఐ వుడ్ లైక్. It was a super duper deethadi pochama gudi performance. Thank you so much. Sir, okka sari naku Shekhar master ki hug cheyali. Permission granted. Neetone dance tonight, neetone dance for life, neetone party pulada. Neetone dance tonight, neetone dance for life, neetone party pulada. ఏం మారలే, ఇటు నుంచి ఫ్లవర్ తీశాడు, అటు ఇచ్చాడు, అటు నుంచి ఫ్లవర్ తెచ్చి ఇటు తెచ్చి ఈయనకి ఇచ్చాడు. ఇక్కడ మేము కరెంటు బుకింగ్ లైన్లో నుంచి ఉంటే నువ్వు ఆన్లైన్ బుకింగ్లో ముందు వెళ్ళిపోయావు నాన్న. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఓకే, సో జడ్జెస్, స్కోర్స్ టైం. ప్రీమర్ గారు, యానీ మాస్టర్, ట్వంటీ 9.5. వెల్ డన్ ప్రదీప్, కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్. మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? అక్షా ఖాన్. సుధీర్ యూనివర్సిటీ టీం నుంచి లెట్స్ వెల్కమ్ అక్షా ఖాన్.
guys, get into the groove. ఈ సాంగ్ లో ఒక వేరే యాక్సెంట్ చూసాం. జావేద్ బాగుంది జావేద్, కానీ లాస్ట్ టైం చెప్పాం కదా దాని మీద ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది, కానీ ఇంకా కొన్ని మూమెంట్స్ కంప్లీట్ అవ్వట్లా, అది తప్పితే ఫుల్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్. సూపర్, థ్యాంక్ యూ మాస్టర్. ప్రీమియర్ గారు ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అక్సా. ఫస్ట్ సెమీఫైనల్ కన్నా నాకు ఈ పర్ఫార్మెన్స్ ఇంకా చాలా నచ్చింది, అండ్ ది లాస్ట్ థింగ్ వాజ్ ద హైలైట్ ఫర్ మీ. ఆల్ ద బెస్ట్ అక్సా. థ్యాంక్ యూ మ్యామ్. అని మాస్టర్ అక్సా ధూమ్ దడాకా. జావేద్ వెరీ నైస్ కోరియోగ్రాఫ్, డాన్సర్స్ కూడా డాన్సర్స్ కమ్. పిల్లలు చాలా బాగా చేశారు. మీరు అక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ లెంత్ గా వచ్చారు, వాక్ చేసుకుంటా మళ్ళీ ఈ కృష్ణుడు ఇది చేసుకుంటా ఇంత బ్యూటిఫుల్ కనిపించినారంటే చాలా బ్యూటిఫుల్ కనిపించారు. అది ఎవరైనా మంచి ఒక డైరెక్టర్ చూస్తే డెఫినెట్లీ మీకు హీరోయిన్ ఆఫర్ చేస్తారు. ఓవరాల్ గా ఇట్స్ అ నైస్ యాక్ట్. Score time, Shekhar Master, miss score. Now move your head around, move your head. Freeman Garu. Now move your head around, you know he's got my... Any Master.
సో 27 పాయింట్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. రష్మి అండ్ హేమంత్ మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఐశ్వర్య. రష్మి అండ్ హేమంత్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ ఐశ్వర్య. అర్జున్ రెడ్డి సినిమాలో ఇలాంటి మంచి పాట ఉందని నాకు ఈరోజు తెలిసింది. వండర్ఫుల్. సెమీఫైనల్స్ లో వాడే పర్ఫార్మెన్స్. శేఖర్ మాస్టర్, సునీల్, గ్రేస్, మామూలుగా లేదు ఈ సాంగ్ లో. ఇట్లాంటి సాంగ్ ఎస్పెషల్ కావాల్సిన గ్రేస్, గ్రేస్ ఆఫ్ బ్యూటీ చాలా బాగా చేశారు. గర్ల్స్ మీరు రెండమ్మా, చాలా బాగా చేశారు, చాలా బాగా కంపోజ్ చేశారు. ప్లస్ ఫార్మేషన్స్, యాక్చువల్లీ అది ఒక్క బెడ్ మీద ఫార్మేషన్స్ చేయడం చాలా కష్టం. గర్ల్స్ మీరందరు చాలా బాగా చేశారమ్మా. ఐశ్వర్య సూపర్ అంటే సూపర్, మామూలు కాదమ్మా. తన స్టమక్ మీద పెట్టుకొని చేశారు, ఎస్పెషల్ ఇక్కడ పెట్టుకొని వేవ్ అంటే ఏ ఒక్కళ్ళు మిస్ అవ్వలేదు. ప్లస్ చాలా అందం గ్రేస్ గా వచ్చింది అదంతా. నువ్వేదో చేయాలని వచ్చావు డి సెమీఫైనల్స్. చాలా బాగా నచ్చింది, సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు, ఇదే చేయాలి ఫస్ట్. ఇలాంటి హాట్ పర్ఫార్మెన్సెస్ ఇస్తే ఎలామా? చూడడానికి సో సెన్షువల్. ఐశ్వర్య ఎక్స్ప్రెషన్ మాత్రం కాదు, ఈవెన్ ది గర్ల్స్ బ్యూటిఫుల్. ఐ సింప్లీ లవ్డ్ ఇట్.
వెరీ వెల్ సునీల్, ఇలాంటి వావ్ పర్ఫార్మెన్స్ మీరు ఇస్తూనే ఉండండి, యు విల్ జస్ట్ బీ దేర్ అంతే. థాంక్యూ సో మచ్. థాంక్యూ మ్యామ్. యానీ మాస్టర్, వావ్, నాకు సూపర్బ్ అనిపించింది. స్పెషలీ గర్ల్స్ కి చెప్పాలంటే ఎవ్వరు ఎక్కడ కూడా ఎక్స్ప్రెషన్స్ లో తగ్గలేదు. లాస్ట్ టైం కూడా మీరు ఒకసారి కార్ లో చేశారు, హార్ట్ ఉండే, ఇది గ్రేస్ లో సెన్షియస్. ప్రియమణి గారు చెప్పేలాగా కిరాక్ పర్ఫార్మెన్స్. సో ఇట్స్ స్కోర్స్ టైం. శిఖర్ మాస్టర్, నైన్ పాయింట్స్. ప్రియమణి గారు, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సో సుధీర్ అండ్ వర్షిని, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? రాజు. సుధీర్ అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ రాజు. ఉదయగడ్ చక్రవర్తి శ్రీ 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 విక్రమ్ సింగ్ మహారాజ్ కి. ప్రజలారా, ఇప్పుడు జరగబోయే ఈ పోటీకి ప్రథమ పోటీదారు మహారాజు గారి స్వయాన మేనల్లుడు, ఈ రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షుడు రణదేవ్ బిల్లా. పోటీదారు శత్రువుని చెండాడే ధీరుడు, శతధ్రువంశ యోధుడు కాల భైరవ. కాల భైరవ వంశం. వంద మందిని చంపే యోధుడు. స్వరూపం దశ దిశి విదితం భూమి. కాల భైరవ వంశం. వంద మందిని చంపిగాని చావని వీరవంశం. మాన్సింగ్, నువ్వు చెప్పిన చరిత్ర ఉత్త బుర్ర కథ అని ఇప్పుడే నిరూపిస్తా చూడు. ఏయ్ భైరవ, యువరాణిని వీడికిస్తానని మాటిచ్చా, దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్ళో పెట్టి నా కాళ్ళకి సలాం కొట్టిపో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మరణిస్తున్నా షేర్ ఖాన్. ఆ రాజద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. శబ్బా, నాకు ప్రాణ భిక్ష పెడతావా? కుదాహుమై, నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే నా మనుషుల్ని వంద మందిని పంపిస్తా, దాని ఒంటి మీద చేయి పడకుండా ఆపు, ఈ రాజ్యాన్ని ఆ రాణిని నీకే అప్పజెబుతా. వెన్ను చూపుని వీరుల్ని ఎన్నుకుని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. వందలో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, వంద మందిని ఒకేసారి రమ్మను.
లాహాత్, ఈ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. సైతాన్కి ఫౌజే. ఒక్కటి అంటే ఒక ఫైట్ ని కూడా డాన్స్ రూపంలో చూపించచ్చు అని నాకు తెలిసి నేను ఫస్ట్ టైం చూపించా. ఇదే సినిమా చూపించడం అంటే. శేఖర్ మాస్టర్, సెమీస్ లో ఈ సినిమా మీకు ఎలా అనిపించింది? కింగాడు ఈ కింగ్ తయారు చేసిన ఇంకో కింగ్ ఎక్కడ? చిట్టి అంటే దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఆ క్యారెక్టర్ లో ఉండే లిరిక్స్ తో పాటు డాన్స్ చేశాడు, చాలా బాగా నచ్చింది. రాజు నుంచి ప్రతి డాన్సర్ వరకు పర్ఫెక్ట్ టైమింగ్. ఆ దేవగల్ కుర్రోడు ఏడి మహేష్ భలే చేసేవరా. వీళ్ళు చూస్తాడంటే పర్సనాలిటీ అలా లేవు, కానీ ఆ డాన్స్ చేసేటప్పుడు అసలు అన్ని మర్చిపోతాం. వీళ్ళే కింగ్లు, ఇంకా అంత బాగా పర్ఫామ్ చేశారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే అందరిని రాజు కొట్టాడు, టక్ లోపలికి వెళ్ళిపోకుండా ఆ ఈడ్చుకుంటూ వచ్చాడు. మ్యూజిక్ కూడా పర్ఫెక్ట్ టైమింగ్ అది. రాజు ఏంట్రా ఒక్కసారి చే అప్ షాట్, హ్యాండ్స్ పైకి పెట్టి మళ్ళీ పైకి వచ్చిన లెగ్ స్ప్లిట్ చేశాడు సైడ్ కి. సూపర్ రాజు, సూపర్ చిట్టి. నాకు అంత ఆనందకరమైన విషయం ఏంటంటే రామ్ చరణ్ పాత్ర ఉంది, షేర్ ఖాన్ పాత్ర ఉంది, రణదేవ్ బిల్లా కాజల్ ఒకతే లేదు. ఓకే ప్రీమన్ గారు, నువ్వు గుర్తు తెచ్చుకుంటున్నావా? అందరూ వచ్చారు, కాజల్ లేదని టెన్షన్ పడుతున్నాను సార్. ఆవిడంటే కాజల్ నీ స్థానం ఇక్కడ. అయ్యా చిట్టి మాస్టర్ రావాల్సింది ఆ గెటప్ లో. మేడం ఇమాజినేషన్ లో ఉన్నారు. చిట్టి కాజల్ గా చేస్తే ఎలా ఉంటుందా? అంతేనా? చేసిందో కమెంట్ ఇస్తారా? ఓకే ఓకే. రామ్ చరణ్ అండ్ కాజల్ సాంగ్. ఏ
శ్రీమణి గారు. రాజు, ఇప్పుడు వరకు ఫెంటాస్టిక్ డాన్సర్, పెద్ద డాన్సర్ అవి ఇవి అని చెప్తాం, ఈ పర్ఫార్మెన్స్ తర్వాత యాక్టర్ కూడా అయ్యావు రాజు. వెరీ నైస్ రాజు. అండ్ మాస్టర్, హ్యాట్స్ ఆఫ్, కొరియోగ్రఫీ. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీ ఫైట్ యాజ్ అ పర్ఫార్మెన్స్ మీరు చూపించారు, అండ్ దట్ వాస్ ద బెస్ట్ పార్ట్. Because it's so lyrical and andaru chaala baa chesaru. Boys, very well done. Annie master. సూపర్బ్ రాజు. ఎక్కువ ఫైట్స్ చూసే వరకు బోర్ అనిపిస్తుంది నాకు. ఎక్కువ యునో ఐ డోంట్ లైక్ ఫైట్, బట్ ఓవరాల్ గా ఎంత వెల్ కొరియోగ్రాఫ్ చేశారంటే చెట్టి మాస్టర్, ఎక్కడ కూడా నాకు బోర్ అనిపించలేదు. అండ్ రాజు, యు ఆర్ టెరిఫిక్. ఐ ఫీల్ లైక్ సేయింగ్ అండ్ దిస్ ఇస్ వాట్ ఐ కాల్ దే తడి పోచమ్మ గుడి పర్ఫార్మెన్స్. బాయ్స్ సూపర్బ్ అంటే సూపర్బ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ బాయ్స్. ఓకే, ఇక ఇప్పుడు స్కోర్స్ చూడాలి. శేఖ మాస్టర్ మీ స్కోర్. నైన్ పాయింట్. ప్రేమణి గారు 28 out of 30, one of the top score. Congratulations Raju, all the best and good luck. Rashmi and Hemant, me team nunchi evaru vastunnaru? Tejaswini. Okay, Rashmi and Hemant team nunchi, let's welcome Tejaswini. Oh, 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 oh.
కయ్యాలు ఇంత బాగా డాన్స్ చేస్తే నాకు ఈ రోజు వరకు తెలుసు సార్. సూపర్ దయ్యం మీరైతే. శేఖర్ మాస్టర్, యు హావ్ డన్ వండర్ఫుల్ జాబ్ తేజు. కన్నా కొరియోగ్రాఫర్ నాకు బాగా హైలైట్ అయింది లాస్ట్ మూమెంట్. కానీ లాస్ట్ తను వెళ్ళి ల్యాడర్ ఎక్కిన తర్వాత ఉల్టా ఉంది కదా, నేనైతే ఎప్పుడు చూడలా. ఆ వాక్ చేస్తుంటే చాలా బాగుంది. కానీ తేజు మాత్రం దయ్యం పిల్లలాగే చేసింది. థ్యాంక్ యూ మాస్టర్, నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రేమణి గారు, తేజు yes ma'am head తో ఫ్లిప్ కొట్టింది పడింది కింద, లాస్ట్ లో ఉల్టా యు వాక్ ధడామ్ యు ఫెల్ డౌన్. ది మోమెంట్ యు ఫెల్ డౌన్ ఇక్కడ వి ఫెల్ట్ యువర్ పెయిన్. వాట్ ఇస్ దిస్ తేజస్విని, సూపర్ పర్ఫార్మెన్స్ తేజస్విని. థాంక్ యు మ్యామ్, చాలా బాగుంది కన్నా, వెరీ వెరీ నైస్ తేజు. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ మై డియర్. థాంక్ యు మ్యామ్. అనిమాస్ సార్, కన్నా దయ్యాలు ఇంత బాగా డాన్స్ చేశారా? ద వావ్ ఫ్యాక్టర్ ద ఎండ్ ఉల్టా అయిపోయి నడుస్తుంది, చాలా బాగుంది మీ కొరియోగ్రఫీ. థాంక్ యూ. అండ్ తేజు చాలా బాగా చేశారు, ఓవరాల్ యాక్ట్ నైస్. ఓకే జడ్జెస్, స్కోర్స్ టైం. శేఖర్ మాస్టర్, ప్రీమర్ గారు,27. Good score. All the best. Good luck. So Sudhir and Varshini, మీ టీమ్ నుంచి ఎవరు వస్తున్నారు? ముకుల్ వస్తున్నాడు. Sudhir and Varshini టీమ్ నుంచి, let's welcome ముకుల్. ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతో నే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం.
ఈ ప్రపంచం ఎంత నీకు వ్యతిరేకంగా ఉన్నా, ఓడినప్పుడు నేనున్నాను లేని వెంట ఉండి ధైర్యం చెప్పే వ్యక్తి, నువ్వు గెలిచినప్పుడు 10 మందికి చెప్పుకొని ఆనందపడే వ్యక్తి నా అన్న మాత్రమే. భగవంతుడి నేను పొందిన అత్యుత్తమైన బహుమతుల్లో ఒక బహుమతి పేరు నా అన్న. మై ఫాదర్ ఈజ్ మై హీరో. ఎస్, మై ఫాదర్ ఈజ్ మై హీరో. మోస్ట్ ఎమోషనల్ సాంగ్ ఇదే. వండర్ఫుల్ మీనింగ్ ఉన్న సాంగ్ కి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ముక్కలు అందించాడు, అండ్ దట్ ఇన్ సెమీఫైనల్స్ బ్లైండ్ ఫోల్డెడ్ గా. ఐ నో ఇట్స్ వెరీ ఎమోషనల్. శేఖర్ మాస్టర్, ప్రతి డాన్సర్ కి డాన్స్ మీద పిచ్చి ప్యాషన్ ప్రేమ ఉంటుంది, కానీ మరీ ఇంత ప్రేమ రా. ఇప్పుడు నువ్వు చేసిన మూమెంట్స్ ఏ ఒక్క మూమెంట్ కూడా మామూలు మూమెంట్ కాదు. అది అంటే బ్లైండ్ ఫోల్డెడ్ గా నువ్వు చేసావు, కళ్ళకి గంతలు కట్టుకొని మామూలుగానే చేయలేరు అయ్యి. అంటే ఎంత కాన్ఫిడెంట్ నీకు ఢీ గెలవాలని చెప్పి ఆ ప్యాషన్, ఆ ఇది సూపర్ ముక్కులు. వాట్ హ్యాపెన్ పాపకి యాదకి నగేష్. నువ్వు కూడా అలా వచ్చేస్తే నేను మాట్లాడలే. దేవిశ్రీ ప్రసాద్ గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ ఈ సాంగ్ ఇచ్చినందుకు. నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో. ప్రతి ఒక్కరికి నాన్న ఆడించటం చేయటం, నన్ను మా నాన్న సైకిల్ మీద మాది విజయవాడ కృష్ణానదికి తీసుకెళ్ళటం తీసుకురావటం, ఎక్కడికి వెళ్ళినా నా కొడుకుని తోడుకుంటాం, ఎక్కడ నా ఇంట్లో ఏం పార్టీ జరుగుతుంటే డాన్స్ చేపించటం. నేను 5th క్లాస్ ఉన్నప్పుడు చనిపోయారు, అంటే ఇప్పుడున్న నా గ్రోత్ నా తండ్రి చూడలేదని ఒక బాధ అంతే. ఎవరైనా కోరుకుంటారు నా తండ్రి చూడాలి, కొడుకు ఇలా మంచి పొజిషన్ ఉన్నారు, నువ్వు వచ్చి మళ్ళీ బాధపడితే ఇంకా కంట్రోల్ చేసుకోలేవు. బాడీకి కూడా తెలీదు ఈ స్టోరీలో నాది కూడా పార్ట్ ఉందని. హలో మై డాడ్. ఒకప్పుడు సంపాదించలేని టైంలో డాడీ ముందున్నాడు సార్, నేను సంపాదించే టైం వచ్చే వరకు డాడీ లేడు సార్. అందరికుంటుంది సార్ డాడీకి పెట్టాలి అది ఇది, కానీ లేని వాళ్ళకి. సో బాయ్స్ అందరు, పేరెంట్స్, డాడీ అయినా మమ్మీ అయినా మిస్ అయిన తర్వాత వాల్యూ తెలుస్తుంది. సో ఇప్పటి నుంచే మీరు ఎవరైనా సరే వాల్యూ మీన్స్ నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే లైఫ్లో మళ్ళీ నాలాగా మిస్ అవ్వేవారు. ఐ మీన్ నెగ్లెక్ట్ చేసానని కాదు, నేను ఒక స్టేజ్కి వచ్చేవారికి నేను చూసుకుందామన్న లేరు. సో అందుకే చెప్తున్నాను. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు? 6 డేస్ సార్. అంటే అది చేసింది నాకు చేసినప్పుడు భయం వేస్తుంది, ఇక్కడికి వచ్చి ఇటు పడిపోతాడేమో, కళ్ళకి కట్టేస్తుంది కదా. కానీ తనంటే ఇంచు ఇంచు ఎంత ప్రాక్టీస్ చేస్తుంటారు, ఇక్కడికి వస్తే ఇంతవరకు, ఇటు వెళ్తే ఇంతవరకు అని చెప్పి ఫేవరింగ్ చేసుకుని, దాని మీద హ్యాట్స్ ఆఫ్ నీకు. ప్యాషన్ ఉండాలి కానీ అంటే మన ప్రాణాలు కూడా జాగ్రత్త రా, అదొక్కటే నేను చెప్పేది. ప్రతి డాన్సర్ గా ఉంటది విన్ అవ్వాలి చెయ్యాలి ఇదని, అది ఉండండి పెట్టుకోండి. అంటే ఈ ప్లాట్ఫామ్ మామూలుగా దొరకదు, మీరు అంత మంచి డాన్సర్స్ కాబట్టి దొరికింది, కానీ హెల్త్ కూడా జాగ్రత్త, ఏమవకుండా చూసుకోండి. అని మాస్టర్, యూజువల్లీ ఎమోషనల్ యాక్ట్ అయితే ఎక్కువ తొందరగా నేను కనెక్ట్ కాను, ఎందుకంటే కనెక్ట్ అయితే ఏడుపు వస్తే ఆగలేను. సో నేను కనెక్ట్ అయినాను, ఎందుకంటే నేను 5 ఇయర్ ఓల్డ్ ఉండే నా డాడీ క్యాన్సర్ తో ఈ ఎక్స్పైర్డ్. సో నాన్నతో ఎలా ఉంటది ఫీలింగ్ నాకు తెలీదు, అంటే అమ్మనే అంత నాన్నని పట్టుకొని తిరుగుతారు కదా. ఇప్పుడు కూడా నేను ఆ క్రేవ్ చేస్తాను, అంటే నాకు ఎవరైనా పెద్దోళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని ఒక వాక్ అంటారు కదా, నాకు అది దొరకలేదు. సో అది గుర్తుకొచ్చి నేను కొంచెం ఎమోషనల్ అయిపోయినా, బట్ ఎమోషనల్ పక్కన పెట్టే ముకుల్, మెయిన్ బ్లైండ్ ఫోల్డ్ కి కాన్ఫిడెన్స్ కావాలి, ఇక్కడ చాలా బాగా చేశారు. అది కార్ట్వెల్ హెడ్ తోనే చేశారు కదా, ఇంత స్మూత్ గా చేశారు, అంటే బ్లైండ్ ఫోల్డ్ తోని ఓవరాల్ గా ద పర్ఫార్మెన్స్ వెరీ నైస్. థాంక్యూ మాస్టర్. ప్రియమణి గారు, ముకుల్
ఎక్ బార్ హస్ ముకుల్ నహీ తో మై కమెంట్ నహీ దూంగీ. ముకులే నవ్వాలంటే ముకులో పాట పాడాలి. ఆ ముకుల్ గానాగా ప్లీజ్. దారి చూడు దుంబుల్ చూడు మామా కున్న తోడ దుమ్మే దున్న తోడ దున్నపోదు కజిన్ ఏమో ఇది ఎవరో. బేసిక్లీ నేను చెప్పింది టు మేక్ ద మూడ్ ఎ లిటిల్ లైట్. అందరూ చాలా ఎమోషనల్ గా అయ్యారు. ఐ అండర్స్టాండ్ లూజింగ్ అ ఫాదర్ ఇస్ సంథింగ్ విచ్ నోబడి కెన్ ఎక్స్ప్లెయిన్. ఇమోషన్స్ పక్కన పెట్టి పర్ఫార్మెన్స్ చెప్పాలంటే ముకుల్, దిస్ ఫర్ మీ ఈజ్ యోర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇట్స్ డిఫికల్ట్ ఫర్ అస్ ఏది బాగుంది ఏది బాగాలేదు టు పిన్ పాయింట్. ఇది ఈ పోర్షన్ బాగుంది ఈ పోర్షన్ బాగాలేదు ఇక్కడ కొంచెం స్లిప్ అయింది అక్కడ స్లిప్ అయింది అని వెన్ ఐ వాంట్ టు నోట్ డౌన్ ఛాన్స్ ఇవ్వలేదు. దిస్ ఫర్ మీ వాజ్ అ పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ ముకుల్. థ్యాంక్ చెప్పాలి సార్ నా అసిస్టెంట్ శరత్ కి, హీస్ హెల్ప్ మీ అ లాట్. ఈ పర్ఫార్మెన్స్ లో ఒక క్యామియో అపియరెన్స్ మీ సన్ కూడా చేశాడు కదా. Yes ma'am. అండ్ ఇప్పుడు స్కోర్స్ టైం. శేఖర్ మాస్టర్ మీ స్కోర్. ప్రియమణి గారు 28 out of 30. రష్మి గౌతమ్ అండ్ హేమంత్ మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? రష్మి గౌతమ్ అండ్ హేమంత్ టీం నుంచి శ్వేత వారియర్ వస్తుంది. సో హేమంత్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ శ్వేత వారియర్. Rock me, baby. Let's go.
టికెట్ మాస్టర్ మిసైల్ శ్వేత వారియర్ పేరు నిలబెట్టామ్మా నీ పేరు మనోజ్ చాలా బాగా మూమెంట్స్ ఉన్నాయి. బాగా నచ్చింది ఏంటంటే బాయ్స్ మీద ఇలా బెండ్ అయితే అందరూ ఒకేసారి అలా బెండ్ అయ్యి మళ్ళీ పైకి లేచి స్లైడ్ అయింది చూసా సూపర్ సూపర్ ఏం ఎనర్జీ అమ్మా బా 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 ఒక్క చోట మాత్రం మధ్యలో తను మర్చిపోయి ఏదో మేనేజ్ చేసింది మిగతా అంతా మాత్రం దుమ్ము లేపేసింది ఆడపులి ఆడపులి బాయ్స్ పిల్లండి నాకు హాఫ్ ఆఫ్ ద సాంగ్ వరకు కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది మిగతా హాఫ్ మాత్రం నుంచొని ఆ కొరియోగ్రఫీ క్యాజువల్ గా ఉంది మామూలు మూమెంట్స్ ఉన్నాయి అవి కూడా ఇంకో వేరే లెవెల్లో ఉంటే బాగుండేది మిస్ చేయొద్దు మధ్యలో అమ్మాయికి చెప్పిన ప్రాక్టీస్ ఎక్కువ తీసుకోండి ఓకేనా ఆల్ ద బెస్ట్ థాంక్యూ మాస్టర్ ప్రియమణి గారు మాస్టర్ మీకు ఒకటి చెప్పాలి పర్ఫార్మెన్స్ ఎంఐ వారియర్ దేర్ నో డౌట్ అబౌట్ ఇట్ షీఈస్ ఫ్యాంటాస్టిక్ జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ బికాస్ ఇది సెమీఫైనల్ ఫేషియల్ ఇది కొంచెం చేంజ్ చేయండి బికాస్ ఇట్స్ కొంచెం రిపిటేషన్ ఎక్స్ప్రెషన్ గా అనిపిస్తుంది అండ్ నాకేం అనిపించింది అంటే ఇట్ సైడ్ ఒక మూమెంట్ చేసి మళ్ళీ ఇట్ సైడ్ వచ్చేటప్పుడు జస్ట్ వాక్ లో వెళ్తుంది సో ఆ వాక్ కాకుండా లైట్ మూమెంట్ లో వెళ్ళిన తర్వాత మళ్ళీ అది చేస్తుంటే ఇంకా బెటర్ గా ఉంటుంది బికాస్ టూ మచ్ ఆఫ్ వాకింగ్స్ ఇన్ బిట్వీన్ బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ సూపర్ మా పర్ఫార్మెన్స్ ఓవరాల్ గా చూస్తే చాలా పవర్ ప్యాక్డ్ గా చేసావు కొరియోగ్రఫీ కూడా మనోజ్ ఇట్స్ వెరీ నైస్ డాన్స్ అమ్మాయి ఎలా చేస్తుంది కొరియోగ్రాఫ్ కూడా మీరు చాలా పవర్ ప్యాక్డ్ గా చేశారు ఐ నో శ్వేత ఈజ్ అ మిసైల్ డాన్సర్ ఐ వుడ్ లైక్ టు సీ సంథింగ్ డిఫరెంట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ బాడీ లాంగ్వేజ్ ఓవరాల్ ఇట్స్ అ నైస్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ ప్రియమణి గారు యానీ మాస్టర్ మీ స్కోర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ సో మిస్టర్ అండ్ మిస్ దర్శిని ఓకే సుధీర్ యూనివర్సిటీ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ దర్శిని గురుచరణ సరోజ రాజ నిజ మనము కుర సుధారి బజరంగ్
సదాయం మదే వజ్రకాయం సదా రక్షగా కాపాడని నీ నామధేయం. ఓకే, మా ఈ వీర హనుమాన్ ఎలా ఎంటర్టైన్ చేశారు శేఖర్ మాస్టర్? శశి చాలా బాగుంది శశి. అంటే టూ వేరియేషన్స్ చూపించావు మాకు. ఫస్ట్ యూవీ లైట్స్ తో చాలా స్మార్ట్ గా డాన్స్ పెట్టావు, ఎరక్కొట్టేసింది దర్శిని. దర్శిని కాదు, ఈవెన్ డాన్సెస్ కూడా చాలా బాగా చేశారు. అందరూ ఆంజనేయ స్వామికి జై బజరంగ్ బలి. అంటే మంచి కాన్సెప్ట్ తీసుకున్నా, దాన్ని కొత్తగా చూపించా, ప్లస్ డాన్స్ ఉంది. గుడ్ 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 షో. థాంక్యూ మాస్టర్. ప్రియమణి గారు, శశి మాస్టర్, దర్శిని అండ్ టీమ్, వెరీ నైస్ మాస్టర్. కొరియోగ్రఫీ నాకు చాలా నచ్చింది, ఎస్పెషలీ మీ ఫార్మేషన్స్. పైకి వెళ్ళి అందరూ ఒక లైన్ లో ఉండి ఇది చేశారు కదా, సూపర్. వెరీ నైస్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ గా నాకు అనిపించింది, ఎస్పెషలీ ది ఆరెంజ్ కిడ్స్, యు గైస్ ఆర్ సూపర్, వెరీ నైస్ పర్ఫార్మెన్స్. వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్ శశి మాస్టర్. ఏదైనా మూవీ చేస్తే ఐ థింక్ ఎవ్రీ ఇయర్ మీరే అవార్డ్ గెలుస్తారేమో. అండ్ కమింగ్ పాయింట్ టు దర్శిని, నాకు ఒక్క చోటు కూడా అనిపించలేదు నువ్వు ఒక అమ్మాయి అని. పిల్లలు మీరు కూడా చిన్న హనుమాన్ గా చాలా బాగా చేశారు. జై శ్రీ హనుమాన్, పవర్ ప్యాక్డ్ ఉన్నారు. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో జడ్జెస్, ఇక ఇప్పుడు స్కోర్స్. ప్రియమణి గారు, ఆని మాస్టర్, గుడ్ స్కోర్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సెమీఫైనల్స్ 1 అండ్ సెమీఫైనల్స్ 2 రెండు కలిపి వీళ్ళ టోటల్ స్కోర్స్ ఎంతనే చూద్దాం. ప్రణమా పరిణయమా, ప్రేయసిని గెలిచి ఆ విజయలక్ష్మినే నాకు సవతిగా తీసుకురండి. మహేంద్ర, మీ ఈటీవీలో.